కాబట్టి సోదరులారా, మన దేశం బాగుపడాలంటే, మన దేశం పూర్వప ఔన్నత్యాన్ని పొందాలంటే బ్రహ్మచర్యం అవలంబించాలి. ఆధ్యాత్మిక సిద్ధాంతాన్ని ప్రచారం చేయాలి. ఆధ్యాత్మిక సిద్ధాంతం ఆత్మశక్తిని ప్రసాదిస్తుంది. ఆత్మశక్తితో మనం సాధించలేని కార్యాలు లేవు. ఆత్మశక్తి వల్ల మన పూర్వులు బ్రహ్మాండమైన అస్త్రాలను కనిపెట్టారు, దివ్య దృష్టి సంపాదించారు, విమానాలను సృష్టించారు, దూరదర్శన యంత్రాన్ని సాధించారు. అటువంటి మనం స్త్రీ వ్యామోహానికి లోబడి భౌతిక సుఖాలను మరిగి
ఎంత హీనస్థితికి వచ్చామో పరిశీలించండి. ఇప్పుడు మనకు జీవితంలో ఉన్నత ఆదర్శాలు లేవు. మనకు కుటుంబ జీవితం కంటే వేరే సాంఘిక జీవితం లేదు. సంసార తాపత్రయంలో పడి ఎందుకు పనికిరాని అసమర్థులంగా భీరువులంగా తయారయ్యాం. కడుపు కక్కుర్తి కోసం సంఘాన్ని నష్టపెట్టడానికి వెనుదిగిన ద్రోహులంగా తయారయ్యాం. ఒక పక్క ప్రజలు తిండికి లేక అనుమతిస్తూ ఉంటే మనం జనాభా వృద్ధి చేయటమే ఆదర్శంగా పెట్టుకుని బ్రతుకుతున్నాం. ఈ పరిస్థితి పోయి మనం అభివృద్ధి చెందాలంటే స్త్రీ వ్యామోహం నశించాలి. సంఘానికి పుష్టి కలిగే వరకు, దేశానికి స్వాతంత్ర్యం లభించే వరకు వివాహం చేసుకోమని అంతా దీక్ష వహించాలి. బ్రహ్మచర్యం అవలంబించి సంఘ సేవకు జీవితం అర్పించాలి. బాగుంది. ఇంకే హిట్లర్కి మళ్ళీ దేశంలో ఉండే ప్రజలందరినీ స్టెరిలైజ్ చేయించు. అందులో తప్పే ఉంది. పిల్లల్ని కని వాళ్ళని పోషించలేక విద్యాబుద్ధులు చెప్పించలేక బానిసలుగా తయారు చేయడం కంటే అదే ఉత్తమం. పోని ఒక పని చేస్తే, గాంధీ గారు చెప్పినట్టు వివాహం చేసుకుని పిల్లలు కలగకుండా పేరుకు మాత్రమే భార్యాభర్తలుగా ఉంటూ నిజానికి బ్రహ్మచర్యం అవలంబిస్తే. పెద్దల్ని అలా అపహాసం చేయడం ధర్మం కాదు. పిల్లల్ని చేయొచ్చే. మీరు గల్లం చేయడానికి వచ్చారా, ఉపన్యాసం వినడానికి వచ్చారా? కర్మం గారి నీ ఉపన్యాసమే వినాలి. అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మేము వెళ్ళాం, మేము కూడా మాట్లాడాలి. వంటలక్కలు కూడా మాట్లాడతారట. సోదరులారా, నా మాట వినండి. మన దేశం హీనస్థితిలో ఉందని మేము ఒప్పుకుంటాం. కానీ దానికి కారణం స్త్రీ వ్యామోహం కాదు, నేటి సాంఘిక వ్యవస్థ. నేటి సాంఘిక వ్యవస్థలో కొద్ది మంది భోగం అనుభవిస్తున్నారు. సామాన్య ప్రజలు బానిసత్వంలో, దుర్భర దారిద్ర్యంలో కూలిపోతున్నారు. ఈ పరిస్థితి మార్చడానికి బ్రహ్మచర్యం సాధనం కాదు, బ్రహ్మచర్యం ప్రకృతి విరుద్ధం. ఓహో అట్లాగా, అయితే ఒక్కొక్కరిని 5-6 కట్టుకోమంటారా ఏంటి? సోదరులారా, ఈ బ్రహ్మచారి ప్రచారం చేస్తున్న ఆధ్యాత్మికవాదం ప్రస్తుత పరిస్థితులకు పనికిరాదు. మన దేశం బాగుపడాలంటే ఒకళ్ళనొకళ్ళు పీడించుకు తినే దోపిడీ విధానాన్ని రూపుమాపాలి. సమానత్వం, సౌభ్రాతృత్వం స్థాపించాలి. స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి పనిచేయాలి. అన్ని పనిచేసాలే, ముందు దిగు. నార్మల్ బ్రహ్మచర్యానికి, పాత చింతకాయ పచ్చడికి బ్రహ్మచర్యానికి, పా చింతకాయ పచ్చడికి. సోదరులారా, ఆగండి ఆగండి, ఇది మనకు భాగ్యం కాదు. జానకి ఇంకా రాలేదుగా? రాలేదండి, పొద్దు పోయిందని అమ్మగారు మండి పడుతున్నారు. ఇంత పొద్దుపోయిందాక ఎక్కడున్నావమ్మా? అది కాదు నాన్న, బ్యాడ్మింటన్ ఆడుకుని కబులు చెప్పుకుంటూ కూర్చుంటే ఇట్టే పొద్దుపోయింది నాన్న. అలాగే శ్యామల ఎందుకు చూడన్న? శ్యామల చూశాను చూశాను. పిచ్చి తల్లి, అబద్ధాలు ఆడటం కూడా చేత కాదు. ఏమిటా అది, మళ్ళీ ఏం కోపం ముడిగిందా? త్వరగా వెళ్ళు తల్లి, అసలే నీ పిన్ని కారాలు మిరియాలు నూరుతూ ఉంది. నిన్ను ఇప్పుడు చూచిందంటే పోచితప్పుడు ఉందా? నీ దీపం ఆరా, నీ అమ్మ గారు కాలా, నా చెక్క దాపరించా వెనుకు. ఎన్నిసార్లు చెప్పానే నీకు ప్లేట్లతో వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని? నా మాటంటే నీకు అంత నిర్లక్ష్యమా? వేసుకో, నీ ఇదిగా వేసుకోట్టుకో. నన్ను అంటారెందుకమ్మా, చిన్న మాయ వాడిచారు పోసి ఉండా, పైగా దాని మీద పెడుతున్నావా? నీకు కూడా అదే లోకమైంది. నా గడప తోకావంటే నడువులు విరగొడతాను. పో, వెళ్ళిపో. పోతావా? పోవే. వచ్చా? ఏ ఇప్పటిదాకా ఏ కొంపలు పట్టు తిరుగుతున్నావు? ఇంత వయసు వచ్చిందే వేళ కొంపకు రావాలనే జ్ఞానం ఉండక్కల్లా. ఎవరంటే మోరుడు తల్లి రాసి రంపాను పెట్టింది అంటారు. నేను వచ్చి కాలసేపు ఇంటి తిని
చాలా సేపు అయింది. నేను చూడాలా? ఏమయ్యా నువ్వు చెప్పు. ముందులా అట్లా గుడ్లప్ప చెప్పు నింటుంటావే. అవునవును. ఏమిటవును నాకు తొలకాయ అవును. నీ అసమర్థత వల్ల కదా పంపకి ఇన్ని తిప్పలు వచ్చింది. ఇటు మారుడుకుంటుంది అటు లోకరు దానికి అందరికీ లోకమై బతుకుతుంది. నాకెందుకు లోకం అవుతారమ్మా? కొట్టుకుంటుకొచ్చింది దాన్ని మళ్ళీ మొదలెట్టా? బొమ్మ నీ కదతే చెప్పింది. సిగ్గు సరం లేదానా? పోవే పో. అమ్మా అమ్మా రామ్మా రా రామ్మా. ఈ ఇంట్లో నువ్వు నేనేగా పరాయి వాళ్ళు. నువ్వెప్పుడు ఇంతేనమ్మా, అనవసరంగా ఎవరినో ఒకరిని తిడుతూ ఉంటావు. కడుపులు పుట్టే నీకు కూడా అలాగే కనపడుతున్నానంటే. మరి కాకపోతే ప్లేట్ పగల ఒకటి నేనైతే దాన్ని చూస్తా ఎందుకమ్మా? ఏనండు పెద్ద ఒంట్లోని వెనర్తానంటావు ఎందుకే? అదేంటి అబ్బో, సంచలనంటే ఎంత ప్రేమ కారిపోతున్నదే నీకు. ఏ నా కూతురు నేను కొట్టుకుంటా తిట్టుకుంటా చంపుకుంటా నీకెందుకు? అబ్బా చాలు ఊరుకోవే, ఎందుకు ఇట్లా జీవితం నరకం చేసుకుంటావు? నా కర్మ ఈ మూడో పెళ్లి నాకు వద్దో అని మొత్తుకుంది. ఆ తండ్రి చచ్చినాడు నా మాట వింటే నాకు ఎగసాట్లు రాకపోనుగా. అవునవును. వాడకు చుట్టి నువ్వు మంచిదాని కదూ. పోనీ నీకు ఒక కథ చెప్పనా కదా. లోక భయంకర రాక్షస
దైన్యము భీకరముగా పోరాడే వాకును విరిచి పాపల రాణిని పాపమన కాతరిమినాడే వాకును విరిచి పాపల రాణిని పాపమనక తరిమినాడే ఆచార్యులు చిత్తం చూస్తున్నావుగా చిత్తం చిత్తం మనకు బలం ఎక్కువైన కొద్ది విరోధులు కూడా ఎక్కువ అవుతుంటారు అవునండి మాస్టర్ భయపడుతున్నావా లేదండి మాస్టర్ మనం బ్రహ్మచర్యాన్ని పునరుద్ధరించాలి బ్రహ్మ తేజస్తో దేశాన్ని నింపాలి నవజీవనంతో తొణికిసలాడేటట్టు చేయాలి అప్పుడే మన ఆదర్శం నెరవేరుతుంది అవునండి మాస్టర్ అంతే అంతే ప్రియా ప్రియా ఇంటిది మాస్టర్ దుంప తెంచుతూ ఉంది రాత్రులు నిద్రపోనటం లేదండి ఏం చెయ్యాలో తోచదు ఆత్మవిశ్వాసం కుదుర్చుకో బ్రహ్మచర్యం మీ దృష్టి నిలుపు ఇగో ఈ పుస్తకం ఒకసారి చదివామంటే ఏం చేయాలో నీకే తెలుస్తుంది ఆత్మ నిగ్రహ సార సంగ్రహం చిత్తం మాస్టర్ ప్రియా ఇప్పటికీ దినురాలిపై దయ కలిగిందా ప్రియా ప్రియా అయ్యయ్యో అదేమిటి నవనవలాడే బుగ్గలు గుంట్లు పడిపోతున్నాయి అసలు కళే మారిపోతూ ఉంది బ్రహ్మచర్యమని మీటింగులని వేళకు తిండి తిప్పలు లేకుండా తిరిగితే ఏమవుతుంది మీరేమన్నా అనండి ఈ బ్రహ్మచర్యం మీ వంటి పడలేదు ప్రియా మూర్ఖురాల బ్రహ్మచర్య అవలంబించు ఎవరు నేను ఇది మీకు ఇచ్చి మాపడికి నాటకానికి రమ్మని చెప్పింది చెప్పాడు ఎవరు సర్వలింగం నేను నాటకాలకు రాను బ్రహ్మచర్యం ప్రచారం చేయటానికి నాటకం వేస్తున్నాం తప్పకుండా రావాలని చెప్పింది చెప్పాడు సరే వస్తానని చెప్పు
బంధనములని పటపట తెంచి కదలుమా పురుషులు నీమది పెంచిన చీకటి తెరలను చీచి తరలుమా మేలుకో మేలుకో భారత నారీ మేలుకో 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 భారత నారీ Ha ha ha!
ఫోటో రేపు ఒకసారి పేపర్ చూసుకోండి, తమ ఆధ్యాత్మిక వారం కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. పెళ్ళో పెళ్ళో అని మొత్తుకుంటా నా మాట విన్నావు? చూడు నీ కూతురు జానకి ఏం చేసిందో. ఓరి భగవంతుడా, ఇలా ఏ మొహం పెట్టుకుంది అనుకుని చూసేది రా నాయన. మొగుడు చూద్దామా ఇంకా ముద్దులయ్యి, సాయుధ కూతురు చూద్దామా పత్రికల్లోకి ఎక్కి, నా కూతురు గతేం కావాలి? ఇదిగో చూడు. ఇంకా ఏమిటయ్యా చూసేది? దానికి ఇంగ్లీష్ చదువులు చెప్పించొద్దు, ఒక ఇంటి దాన్ని చెయ్యి అని నెత్తి నోరు పెట్టి మొత్తుకుంటే నా మాట విన్నావు? ఇప్పుడు అది లేచిపోవడానికి సిద్ధంగా ఉండే, ఇక నువ్వు నేను చేసేదే ఉంది. ఓరి భగవంతుడా, ఈ మూడో పెళ్లి నాకు వద్దాగి మొత్తుకుందా. ఆ తండ్రి తెచ్చినట్టు నా మాట వింటే నాకు ఎగతాట్లు రాకపోనుగా. అబ్బబ్బా ఊరుకోవే, పోని నీ ఇష్టం వచ్చిన వాడికి ఇచ్చి చేయవే జానకిని. నే వద్దంటే అప్పుడు అడుగు. నిజంగా మొగుడంటే మిమ్మల్ని చెప్పుకుని ఇతలని చెప్పుకోవాలండి. అవునవును, బయటికి వెళ్లే ప్రాప్తం కూడా లేనట్టుంది మాస్టారు. ప్రతివాడు ఈ సంగతి అడుగుతున్నాడు. లోకులు మాటలకు భయపడుతున్నావా ఆచార్యులు? ఆ భయం కాదు మాస్టారు, ఇంత చేసిన వాళ్ళు ఇంకెంత చెయ్యరా అని ఆలోచిస్తున్నాను. దేనికైనా మనం సిద్ధపడవలసిందే. సంఘ శ్రేయస్సు కోసం పనిచేసేటప్పుడు అనేక కష్టాలు వస్తాయి, వాటిని ఎదుర్కొనే మనోధైర్యం ఉండాలి. ఏమో సార్, అంత గడబిడగా ఉంది. అసలు ఇంతకీ ఆచార్యులు, ఏమైనా కానీ ఎన్ని ఆపదలన్నా రాని నా పట్టుదల నేను విడువను. ఏదో నోరు పట్టగంటాగానండి, నాకు మాత్రం జానకంటే ప్రేమ లేదు, దానికోసం ఎన్నెన్ని సంబంధాలు వెతుకుతున్నాను. ఈవేళ మా రమణ రావుని ఒకసారి వచ్చిపోమని కబురు కూడా చేశాను. ఎవరతను? మా కింతల్ని కొడుకండి, నాటక సమాజం ఒకటి పెట్టి ఎక్కడెక్కడ దేశాలు తిరిగి ఈవేళే ఈ ఊరు వచ్చాడు. వేషాలు వేసేవాడా? బాగా డబ్బున్నవాడండి, మన జానకి అన్ని విధాలా తగ్గవాడు. అతన్ని గనక ఒప్పించామంటే వస్తాడన్నావుగా, రాని చూద్దాం. అడుగో, మాటలో మోటేసుకొచ్చాడు, ఎంత మంచివారండి. అవునవును. హలో మై డియర్ తులసమ్మక్క, ఎంత మారిపోయావు. ఎప్పుడు ఒకే తీరుగా ఉంటావా బాబు? నానాటికి చిన్నదానం అయిపోతున్నావక్క. నీ మాటలు పోనిచ్చోగదు, నీ బావని మర్చిపోయినావా? హలో హలో, బావయ్యతో మోసలు వాడైపోయాడే తులసమ్మక్క. మా సంగతి అడుగు బాబు. ఏ, ఓ థర్డ్ మ్యారేజ్ అంటే మూడో పెళ్లి? బ్యాడ్, వెరీ బ్యాడ్. విధికృతం బాబు. నేను మాత్రం నా జీవితం ఇట్లా అవుతుంది అనుకున్నానా? నిన్ను చూస్తే గుండె పగిలిపోతుంది తులసమ్మక్క. కూర్చో బాబు, కాఫీ తీసుకుంటా. నో 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 థ్యాంక్స్, జస్ట్ ఐ హ్యాడ్ మై కాఫీ. లెఫ్టినెంట్ కర్నల్ ఉన్నాడే శ్రీధర్ రావు, వాడు పట్టుకుని పోయి కాఫీ తాగే వరకు విడిచిపెట్టాడు కాడు. బైది బై బావా, నేను నాట్యకళను ఉద్ధరించడానికి వేసిన వేషాలు నీవు ఎప్పుడైనా చూచావు? నీకు చూపిద్దామని తెచ్చాను. ఇది దుష్యంతుడు వేషం. నేనే. ఏమిటి, శకుంతల వెళ్ళిపోయింది. శకుంతలే శకుంతలే అని అలా కూర్చొని విరహవేదన పడుతున్నాడు. ఎంతటి మహారాజుకి ఎంతటి కష్టం వచ్చింది. ఇది చంద్రమతి వేషం. దర్భలు తీసుకొని రావడానికి వెళ్లిన లోహితాసుడు పాము గరిచి మరణించినాడని తెలిసి, హా పుత్రరత్నమా, మెత్తని నా అంకశయ్యలా పడుండవలసిన వాడి నీవా ముళ్ళ కంచెల్లో. అరణ్యాల్లో ముళ్ళ కంచెలుంటాయి లే తులసమ్మక్క, ఎట్లా పడుకోగలిగితివిరా తండ్రి అని గుండెలు పగులు కొట్టుకుంటూ ఉంది. విధికృతం తప్పుతుందా బాబు ఎంత వాళ్ళకైనా? ఇది కొజ్జా వేషం. బొబ్బిల నాటకంలో అంతఃపుర కాంతల్ని కాపాడాను. నా వేషం చూచి బుస్సీధర కోటలో అడుగు పెట్టలేక సౌత్ ఆఫ్రికా ఉడాయించాడు.
మన జానకుంటే ఎంత సంతోషించేదండి. అవునవును, మా జానకి నాటకాలంటే చెవి కోసుకుంటుంది. నీకు అన్ని విధాలా తగ్గ పిల్ల, మీ ఇద్దరు ఒక ఇంటి వాళ్ళైతే. అవునవును, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ థ్యాంక్స్. నీతో సంబంధం చేయటం నాకు పరమానందం తులసమ్మక్క. నేను కాశ్మీరంలో ఉన్నప్పుడు నా వేషం చూచి కరోడా మహారాజ్ తనతో వచ్చేయమన్నాడు. డామ్ నాన్సెన్స్ అన్నాను. అరే నేను పెద్ద యాక్టర్ని, నా భార్య పెద్ద యాక్ట్రెస్సే కావాలి. గంతకు తగ్గ బొంత అన్నారు పెద్దలు. ఏమంటావు తులసమ్మక్క? అంతే బాబు, లేకపోతే అత్తత ముత్తత ఏముంటుంది? మా కాపురానికి మళ్ళీనే కూడబడుతుంది. మా జానకి నువ్వంటే చాలా ఇష్టం బాబు. నువ్వు ఈ ఊరు వచ్చావని చెప్పి మా అమ్మ ఇంకా రాలేదేమే ఇంకా రాలేదేని నా దుంప తెంచుతుంది. బ్రేవో, కాబోయ భార్య అంటే అట్లా ఉండాలి. కానీ ఒక్క మాట బావా, నువ్వు కూడా విను, నేను గ్రేట్ యాక్టర్ని. గ్రేట్ అటువంటి వాణ్ణి పిల్లని చూడకుండా మాట ఇచ్చే లోకులు ఎవరు? నాకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లో నమ్మకం బావా. అసలు సైటే లేకుండా లవ్ ఎట్లా ఉంటుంది తులసమ్మక్క? ఉండదు బాబు, ఉండదు. అందుకని పిల్లని చూడాలి. అట్లాగే బాబు, ఇప్పుడు జానకి ఇంట్లో లేదు, రేపు చూద్దు గాని. అవునవును, రేపు. ఆల్ రైట్. ఓ టైం అయింది. దివాన్ బహదూర్ పాపయ్యారావు గారికి ఎంగేజ్మెంట్ ఇచ్చాను. ఏవో కొన్ని పెర్ఫార్మెన్సెస్ ఇవ్వమని వెంటబడి బతిమలాడుతున్నాడు. సెలవు బావా. తులసమ్మక్క సలాం. ఎంత కలుపుకోలు మనిషి అండి, ఇలా అందిస్తే అలా అలుకుపోతాడు. అవునవును. హలో, ఓ మ్యాగీ లిఫ్ట్ అంటే కార్ ఎక్కించేదా? ఓ ఐసి. కమాన్ షట్ అప్ ఫూల్ ఇడియట్. ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ, యు ఆర్ సిన్సియర్లీ. అరే సీతారాం. అయ్యా, ఆ పిల్ల వచ్చి కూర్చుందయ్యా. ఏ పిల్లరా? అదే పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసగించి వచ్చారట ఆ పిల్ల. అదే ఎందుకు దానిచ్చారా ఫూల్? ఆ పిల్లను రావద్దంటానికి ఎవాళ్లకు మనస్కరిస్తుంది? నా మాట విని ఇకనైనా చిలి పనులు మాని మర్యాదగా పెళ్లి చేసుకుని సంసారం చెయ్యండి. సంసారమా? సంసారం పెట్టి పిల్లల మీద పిల్లల్ని కని వారికి శనగపప్పు బఠానీలు తినిపిస్తూ జో జో అంటూ జోలపాత కూర్చోమంటావుట్రా? హౌ ప్రిమిటివ్. మీ మంచి కోరేవాణ్ణి కాబట్టి చెప్పాను. నాకెందుకు? ఆ పిల్ల వచ్చి ఆ గదిలో కూర్చుంది, మీరే వెళ్ళి ఏమి సమాధానం చెప్పుకుంటారో చెప్పుకోండి. డామ్ ఓల్డ్ ఇడియట్, ఏదో ఒకటి నెట్టి మీదకి తెచ్చి పెడుతూనే ఉంటాడు. హలో మై డియర్ లలిత, ఎప్పుడు వచ్చావు? ఓ డియర్ డియర్, నిన్ను చూస్తే నా కడుపు నిండినట్లుంది డియర్. చాలండి, ఈ మాటలు నమ్మి గొంతు మీద తెచ్చుకున్నాను. తల్లికి తండ్రికి కాకుండా పోయాను. అబ్బాయి, ఏమిటా మాటలు? ది గ్రేట్ యాక్టర్ అండ్ పోయట్ రమణ రావు ప్రియురాలు మాట్లాడవలసిన మాటలేనా ఇవి? ఏ ఏం జరిగింది చెబితే అన్ని తీర్చడానికి నేనున్నానుగా. ఏమిటి మీరు తీర్చేది? పెళ్లి ఏర్పాటు చేసుకొస్తానని చెప్పి ఆ హోటల్లో కూర్చోబెట్టి ఐపు లేకుండా వచ్చేస్తే నేనేమైపోవాలని? తిప్పులేని ఆడదన్నానేగా. రమణ్ రావు ఆడవాళ్ళని కష్టపెడతాడా? ఎంత మాట అన్నావు. నా జీవితం అంతా ఆడవాళ్ళను సుఖపెట్టడానికే ధారపోస్తున్నానే, నన్ను పట్టుకుని ఇంత మాట అంటావా? మాటలకేమిలేండి, నమ్మేవాళ్ళు ఉంటే ఎన్నైనా చెప్పచ్చు. నువ్వే ఇలా అంటే ది గ్రేట్ యాక్టర్ అండ్ పోయట్ రమణ్ రావు ఏ నువ్వో గొయ్యో చూసుకోవాల్సిందే.
నా కోసం మీకు అంత కష్టం ఎందుకులేండి? మీకోసం కాకపోతే నేను ఎవరి కోసం దార్లింగ్ కష్టపడేది? అసలు నేను ఇక్కడ ఎందుకుంటున్నాను? అచ్చగా నీకు సరిపోయే నాటకం ఒకటి వ్రాయిస్తున్నాను. అందులో నిన్ను కథానాయక పాత్ర వేయించి చూచి పెద్ద స్టార్ ని చేయాలనుంది. నిజమా అండి? నిజమేనా? అండి ఏమండి, మా మీద ఒట్టేసి చెప్పరు? మాతోటి ఒట్టేసుకుంటే ఒకటినా? నిన్ను వృద్ధిలోనికి తీసుకురావడానికి కాకపోతే నాకు ఈ తాపత్రయం ఎందుకు చెప్పు? మొన్నటికి మొన్న కరోడా మహారాజు గారు తన కొడుకు చూటర్ గారు రమ్మని కబురు పంపిస్తే నేనేం చెప్పానో తెలుసా? నువ్విక్కడ ప్రియా హా ప్రియా అని విలపిస్తూ ఉంటావని మనస్సులో అనుకుని పైకి అని రానని చెప్పాను. ఈ మాటలు పోనిచ్చారు కాదు? నీ దెబ్బలు పోనిచ్చావేమిటి? కాదండి, మీరన్నో వాటికి రాకపోతే భయం వేసింది. ఏమేమో ఊహించుకునేదాన్ని, పొద్దల్లా ఏడుస్తూ కూర్చునేదాన్ని. చచ్చిపోదా అనిపించింది. ఓ మై పూర్ హార్ట్, ఈ నీ రమణ కోసం ఎంత కష్టపడ్డావో కదా. ఇక్కడ నేను మాత్రం ఊరుకున్నానా? ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు నా లలితను చూద్దామా అని తహతహలాడానంటే నమ్ము. అలాగే ఇదేమిటే, ఇంకా బట్టలు మార్చకుండా కూర్చున్నావే? మా రమణ వచ్చే టైం అయింది, త్వరగా కానీ. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు పిన్ని. అదిగో మళ్ళీ అదే మాట, ఎన్నిసార్లు చెప్పినా నీ బుద్ధి పోనివ్వవు. ఎందుకు పిన్ని నన్ను ఇట్లా బాధ పెడతావు? ప్రేమ లేని పెళ్లి వల్ల వచ్చే కష్టాలు నీకు తెలియదే ఉంది. జానకి ఆఖరి మాట చెప్తున్నాను విను. ప్రేమ గీమ ఇష్టం అయిష్టం అవన్నీ కుదరవు. నేను ఇంట్లో ఉన్నంతకాలం నా మాట తెలి తీరాల్సిందే. మళ్ళీ వచ్చేటప్పటికి ముస్తాబాయ్ ఉన్నావా ఉన్నావు, లేకపోతే ఏం జరగాలో అదే జరుగుతుంది. ఇదేం వేషం చిట్టి? పెళ్లి చూపుల వేషం. ఇది వేసుకోమా? అమ్మ చెప్పింది అక్క, ఇవట అందంగా ఉండాలట, లేకపోతే పెళ్లి కొడుకు నాకు ఈ పిల్లొద్దో అని పారిపోతాడు. నిజంగా పారిపోతాడా చిట్టి? అందం ఉండిపోతే ఎవరు చేసుకుంటారమ్మా నిన్ను? నాకు మంచి ఉపాయం చూపెట్టావు చిట్టి. పెళ్లి కొడుకు చూచి ఈ పిల్ల నాకొద్దు, వద్దు బాబు వద్దు అని మూర్చిపోయేట్టు చేస్తాను. ఎంత బాగున్నారండి ఇవాళ, ఎప్పుడు ఇట్లా ఉండకూడదు. అవునవును. అడుగు, మీరు వెళ్ళి మంచి చెడ్డ మాట్లాడుతూ ఉండండి, నేను జానకిని తీసుకొస్తాను. అప్పుడే ఏమైంది? పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళని చెప్తా. జానకి జానకి త్వరగా రావాలి, ఆయన వచ్చి హాల్లో కూర్చున్నారు. వెళ్ళమ్మా, నేను వస్తా. వేర్ ఇస్ జానకి? జానకేది వస్తున్నది, కూర్చో. ఈ ఇండియన్స్ పద్ధతి అంతా వట్టి నాటు పద్ధతి బావా. పెళ్ళి అంటే దొరల పెళ్ళే చెప్పుకోవాలి. వాళ్లలో ఊయింగ్ అని ఉంటుంది. ఊయింగ్ అంటే ఏమిటో తెలుసా బావా? ఊయింగ్ పెళ్లికి ముందు ఊ చేసుకోవటం, అన్ని సరిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవడం. అవునవును, కూర్చో. హలో మై డియర్ తులసమ్మక్క, కమాన్ కమాన్. నీ మాటే చెప్తున్నాను బావకి, నువ్వు లేని హాలు సైడ్ కట్టం లేని స్టేజ్ లాగుంది తులసమ్మక్క. సిడౌన్ సిడౌన్. మనసులు కలిసిన తర్వాత అంతేగా బాబు. దట్స్ ఇట్. బట్ వేర్ ఇస్ జానకి? జానకేది? అమ్మా అమ్మా అక్క. తులసమ్మక్క, నీ డాటర్తో పర్దా అబ్జర్వ్ చేయిస్తున్నావా? సిగ్గు బాబు, ఇంగ్లీష్ చదువుకున్నదన్న మాటే గాని మా అమ్మాయికి తగని సిగ్గు. ఓ, ముసుగు తీయించు. లిఫ్ట్ ది కర్టెన్. తెరెత్తు తులసమ్మక్క. Mm-hmm.
ఇదేం వేషమే ఈ తల పగల పెళ్లి చేసాం. Good, very good. What a nose, what beautiful eyes. Yedi, koncham nadu Janaki dear. నాకే పలుపు దగ్గర పాట, అప్పగింతల పాట, పెళ్లి పీటల మీద పాట, అన్ని హార్మోనియం కూడా వాగిస్తా. అయితే ఆ కోయిల కంఠంతో ఒక పాట కూడా విసురు. కవలపాకుతో నీ ఒకటంటే, తలుపు చెక్కతో నీ రెండంట, వీసిన కర్రతో నీ ఒకటంటే, వీసరాయితో నీ రెండంట, ఇగురు తాకుతో నీ ఒకటంటే, చీపురు కట్టతో నీ మూడంట. My dear Greta Garbo, Mama Shere, Ganchanamala. నేను ఇన్ని దేశాలు తిరిగాను గాని ఇటువంటి యాక్టింగ్ ఎక్కడా చూడలేదు తులసమ్మక్క. అయితే అమ్మాయి మీకు నచ్చినట్టేనా? నచ్చటమేటి బావా, ఈ పని ఉన్నవాడిని ఉన్నట్టుగా పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ముహూర్తం పెట్టించు. ది గ్రేట్ యాక్టర్ అండ్ పోయట్ రమణ్ రావుకి ది గ్రేట్ యాక్ట్రెస్ అండ్ ఉమెన్ జానకి భార్య. ఆహో, ఏమి దాంపత్యం తులసమ్మక్క! ఇదంతా నీ తెలవే. ధన్యుడను, ధన్యుడను. జానకి విగపై నా హృదయే సరిదా, జానకి విగపై నా హృదయే సరిదా. ముహూర్తం ఎప్పుడు అక్కయ్యా, ముహూర్తం ఎప్పుడు అక్కయ్యా, దియరక్కయ్యా, దియరక్కయ్యా. హలో మై లిటిల్ మర్దలా, నేనెవరినో తెలుసా? ఐఎమ్ యువర్ బ్రదర్ ఇన్ లా. అంటే నీ బావని. ఊరుకోమా, ఎందుకు పిచ్చి పెళ్లి ఏడుస్తావు? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాన్న. ఇష్టం అయిష్టం అని మనం అనుకుంటాం కానీ బ్రహ్మరాత్రి ఎవరు తప్పించగలరు తల్లి? మనం అనుకునేది ఒకటి, జరిగేది ఒకటి. చూడమ్మా, నీ తల్లి సంగతి నీకు తెలియదు. ఎంత మంచి మనిషి అనుకున్నావు, నన్ను ఎంత సుఖపెట్టింది. ఏం తల్లి? నేను ఒకటి అడుగుతాను చెప్పు. అమ్మ ఉంటే ఈ పెళ్లి ఒప్పుకుండేదనా? ఏమో అమ్మా, ఎంతటి కష్టాన్నైనా చిరునవ్వుతో ఎదుర్కొనేది మీ అమ్మ. ఎప్పుడు ఒక్క మాట అంటూ ఉండేది, మన ప్రయత్నం మనం చెయ్యాలి, ఫలితం ఏమైనా సరే.
నాన్న. ఏమ్మా? అమ్మే నాకు ఆదర్శం. అమ్మ మాటనే ఆదర్శంగా పెట్టుకుని జీవిస్తాను. ఎంతటి కష్టాన్నైనా చిరునవ్వుతో ఎదుర్కొంటాను. నా ప్రయత్నం నేను చేస్తాను, ఫలితం ఏమైనా సరే. మా అమ్మ ఒకటే అచ్చంగా ఆ తల్లి నోటి నుంచే ఓడిపడ్డావు. ఏది ఒక్కసారి అంత తల్లే. మన ప్రయత్నం మనం చెయ్యాలి, ఫలితం ఏమైనా సరే. అమ్మా, నన్ను ఏం చేయమంటావమ్మా? మన ప్రయత్నం మనం చెయ్యాలి, ఫలితం ఏమైనా సరే. మన ప్రయత్నం మనం చెయ్యాలి, ఫలితం ఏమైనా సరే. అమ్మా, ఏమిటమ్మా? ఏమిటి? నీ మాట ప్రకారమే నడుచుకుంటానమ్మా. మన ప్రయత్నం మనం చెయ్యాలి, ఫలితం ఏమైనా సరే. మన ప్రయత్నం మనం చెయ్యాలి, ఫలితం ఏమైనా సరే. మన ప్రయత్నం మనం చెయ్యాలి, ఫలితం ఏమైనా సరే. అమ్మా, thank you.
ఆఖరికి ఇక్కడికి కూడా వచ్చావు. ఇంతవరకు చేసిన అందరికి నీ కడుపుమంట చల్లారనా? బ్రహ్మరాక్షుని వరుధుని విశ్వామిత్రుని మెనకా నాశనం చేయడానికి పూనుకున్నట్టు పూనుకున్నావా? పాతకి బ్రహ్మరాక్షసి. కూర్కోండి, నీకు పుణ్యం ఉంటుంది. అపాయంలో ఉన్నా. నువ్వా? నేనా అపాయంలో ఉంది? ఏమిటి నువ్వు చేసిన పని? నువ్వే కాదు, ప్రపంచం అంతా ఏకైనా ఆశయం భగ్నం చేయలేదు. ఓ వెళ్ళు. నేను చెప్పే మాట వినండి, తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చేద్దరు గాని. అరుగు. అదే సంగతి అయితే నేనే పోలీసుని పిలుస్తాను. పోలీస్! పోలీస్! వద్దు వద్దు, ఇంత కఠినంగా ఉంటాం మీకు ధర్మం కాదు. తీకండి, తలుపు తీకండి, నమస్కారం చేస్తాను. ఏమండి, ఏమిటి, ఏం జరిగింది? అదిగో తీసుకువెళ్ళు. అయ్యో రావు రావు, ఏమిటండి ఈ పళ్ళు? కాపురం తర్వాత కీచులాట్లు ఉండవు. ఇంటి గుట్టు రసం తెచ్చుకుంటారు ఎవరైనా? పైన దానికి కాండానికి బయట వాళ్ళని తెలవడం మీ గారు సరిపోయింది. బయటికి లాగు, చూస్తావే. చాలండి, దేనికైనా హద్దు పద్దు ఉండాలి. చీటికి మాటికి పోలీసులు పిలవటం ఒకటి నేర్చుకున్నారు, వాళ్ళేనా అంత తేరగా ఉంది. ఏవయ్యా, ఏం పని నీకు ఇక్కడ? ఇళ్లలో తగాదాలు తీర్చడానికైనా నీ గవర్నమెంట్ వాళ్ళు డబ్బిచ్చేది. సంతోషించాం గానీ ఇస్తున్నాడు. బలేవాళ్ళవయ్యా, మొత్తానికి నువ్వు చల్లాన్ని అదుపులో పెట్టుకోలేక మమ్మల్ని పిలిస్తే అంతే, అన్ని అబద్ధాలు చెప్తావు. చాలు ఊరుకోవయ్యా, మాట్లాడబాకలయ్యా. నన్ను ఏం చేయమంటారు చెప్పండి? తక్షణం వెళ్ళిపోమంటాను. వెళ్తావా? బయటకు నెట్టివేయమంటావా? నన్ను ముట్టుకోకండి. వెళ్ళు. ఆగండి, ఒక్క అడుగు ముందుకేసారా కేకలేస్తాను. ఇరుగు పొరుగు వాళ్ళని పిలుస్తాను. ఎవరు? ఎందుకండి అట్లా భయపడతారు? తెల్లారే లోపల వెళ్ళిపోతాను. నా అంతు కనుక్కోదలిచావన్నమాట. అలా అనకండి. బలాత్కార వివాహానికి ఇష్టం లేక తల్లిని తండ్రిని విడిచి వచ్చాను. మీరు సంఘ సంస్కర్తలు, దేశభక్తులు. ఒక అనాథ స్త్రీకి రక్షణ ఇవ్వలేని మీ సంఘ సంస్కరణ, దేశభక్తి ఎందుకు చెప్పండి?
ఈ ఒక్క రాత్రికి ఆశ్రయం ఇవ్వండి. వెళ్ళు పడుకో, తెల్లవారకు ముందే వెళ్ళిపోవాలి. మీరు ఈ మంచం మీద పడుకోండి, నేనే ఆ బెంచ్ మీద పడుకుంటాను. మాట్లాడక పడుకో. ఒకవేళ నేను నిద్ర లేకపోతే మీరు లేపుతారు కదా? వదిలేండి, నేనే లేస్తాను. తెల్లవారకు ముందే వెళ్ళిపోవాల్సిమా. లేస్తే వెళ్తాను. ఆంజనేయ, కర్మయోగి, నన్ను కాపాడు. కలంచునే సతుల నీతులు మొండి చిత్తంబులన్. శాండోయ్, నిద్రపోయారేమో అనుకున్నా. భీష్మ బ్రహ్మచారి, ఏమండే? శాండోయ్, మాట్లాడరే. ఏమిటి? నాకు నిద్ర పట్టం లేదండి, కొత్త చేసినట్టుంది. కలి చేశారా? దొంగలు పట్టారేమో. అయినా బ్రహ్మచారి ఇంట్లో దొంగలు ఏం తీసుకెళ్తారులేండి. ఇంతకీ పడుకుంటావా లేదా? ఎంతకీ నిద్ర పట్టం లేదండి. దీపం పెద్ద చేయమన్నారా? నోరు మూసి పడుకో. ఎందుకండి అంత కోపం? దోవలు కుట్టి చంపుతుంటే అన్నాను. నాకెందుకు వచ్చిన గొడవలండి, పడుకుంటాను. ఎందుకునో గాని భయం వేసిందండి. మీరు నిద్రపోతే ఒంటరిదాన్ని నాకు భయం కాదు. భీష్మాచార్యులంటే మీకు ఇష్టం అండి? నాకు ఆయనంటే చాలా గౌరవం సుమండి. సంఘసేవ కోసం స్వసుఖాన్ని త్యజించిన త్యాగమూర్తి కాదు ఆయన. ఆయన తన ఆశయసిద్ధి కోసం రాజ్యాన్ని త్యాగం చేశాడు, వివాహం అనుకున్నాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎంత గొప్పవాడండి ఆయన. కానీ నన్ను కోడి వచ్చిన అంబకు ఆశ్రయం ఇవ్వకపోవడం చాలా అన్యాయం.
కాదు కాదు అలా కాదు. ఆయన అలా ఎందుకు చేశాడో తెలుసా? అంబ అంతకు ముందే సాల్వరాజును ప్రేమించింది. ఇతరులను ప్రేమించిన స్త్రీని ఆయన ఎలా వివాహం చేసుకుంటాడు? అవునులేండి, అది నిజమే. లేకపోతే అంతటి మహనీయుడు అలా ఎందుకు ప్రవర్తిస్తాడు? ఒకవేళ ఆమె ఎవరిని ప్రేమించి ఉండకపోతే వివాహం చేసుకునేవాడా అండి? ఎలా చేసుకుంటాడు? ఆయన దాసరాజుకు మాట ఇచ్చాడు ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని. ఒకవేళ అలా మాట ఇచ్చి ఉండకపోతే చేసుకునేవాడే అంటారా? అవును, అప్పుడు పరిస్థితి. ఇదిగో ఇటువంటి కొంత ప్రశ్నలు వేయకు. చూసారా, ఆయన ప్రత్యేక పరిస్థితుల్లో అలా చేశాడు. అంతా భీష్మాచార్యులాగా బ్రహ్మచర్యం అవలంబిస్తే సృష్టి ఏం కావాలి చెప్పండి? ఇప్పుడు మీరున్నారు కదా, మీ తల్లిదండ్రులు కూడా మీలాగే అనుకుని బ్రహ్మచర్యం అవలంబిస్తే మీరెక్కడుండేవారు? అనవసర ప్రసంగం చేయకు, నాకున్నా పడుకో. ఎందుకనో మీరేమన్నా నాకు కోపం రాదండి, పైగా జాలి కలుగుతుంది. మీకు దేశ నాయకునికి కావలసిన ఉత్సాహం, పట్టుదల, కార్యదీక్ష అన్నీ ఉన్నాయి. కానీ పాపం తప్పుదాన్ని పోతున్నారు. నా విశ్వాసం నాది. అదెట్లా? మీ విశ్వాసం వల్ల సంఘానికి అపకారం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం మహాపరాధం కాదు. అయితే ఏం చేస్తానంటావు? మీ మతం మార్చుకోమంటాను, స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి పనిచేయాలంటాను. నాకు ఎవరూ లేరు, నేను సంఘసేవకు జీవితం అర్పిద్దాం అనుకుంటున్నాను. మీకు అదే ఆదర్శం అవునా? అవును. అయితే ఇంకే, మన ఇద్దరం కలిసి సంఘసేవ చేద్దాం. దేశంలో ఉన్న దారిద్ర్యాన్ని పోగొడదాం, పరిస్థితులు మారుద్దాం.